Hi viewers, I am Bharati. Welcome to Sri Tally Tutorials in Telugu YouTube channel. ఈ రోజు వీడియోలో మీకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనకైతే టాలీ ఫ్రైమ్లో కానీ టాలీలో కానీ బై డిఫాల్ట్ వోచర్ టైప్స్ అనేవి ఉంటాయి. సపోజ్ మనకి న్యూ వోచర్ టైప్స్ కావాలంటే ఆ న్యూ వోచర్ టైప్స్ని టాలీ ఫ్రైమ్లో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలామందికి ఇది కూడా డౌట్. మనం ఇప్పుడు జిఎస్టీ చేసేటప్పుడు జిఎస్టీలో సేల్స్ ఇన్వాయిసెస్ ప్రిపేర్ చేసేటప్పుడు మనకి జిఎస్టీలో ట్యాక్స్ స్లాబ్స్ వచ్చి 5 ట్యాక్స్ స్లాబ్స్ ఉంటాయి. 5%, 12%, 18%, 28% అలాగే 0 కూడా ఉంటాయి. మనం ట్యాక్స్ రిటర్న్స్ చేసేటప్పుడు జిఎస్టీ రిటర్న్స్ అనేవి ఫైల్ చేసుకునేటప్పుడు అక్కడ మనము సేల్స్ ఎట్ 5%లో ఎంత సేల్ చేశాము, సేల్స్ ఎట్ 12%లో ఎంత సేల్ చేశాము అలా విడివిడిగా వేసుకోవాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు మనకి ఓచర్కి వెళ్ళామంటే సేల్స్ ఓచర్ అనేది ఒకటే ఉంటుంది. మనకి సేల్స్ ఓచర్లో మనము 5%లో ఎంత సేల్ చేసాం, 12%లో ఎంత సేల్ చేసాం ఇవన్నీ మనం సేల్స్ ఓచర్లోనే వేసుకుంటాం. అప్పుడు మనకి కన్ఫ్యూజ్ అవుతుంది. మనకి మనము వాటిని అన్నింటినీ సపరేట్ చేసుకొని 5%లో ఎంత సేల్ చేసాం, 12%లో ఎంత సేల్ చేసాం సపరేట్ చేసుకొని మనం జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు అక్కడ వేయాల్సి ఉంటుంది. కానీ మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓచర్ టైప్స్ అనేవి క్రియేట్ చేసుకోవడం వల్ల మనం ఈజీగా తెలుసుకోవచ్చు 5%లో ఎంత సేల్ చేసాం, 12%లో ఎంత సేల్ చేసామని. సో ఇప్పుడు న్యూ ఓచర్ టైప్స్ అనేవి టాలీ ఫ్రైమ్లో ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. సో టాలీ ఫ్రైమ్ అనేది ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి టాలీ ఫ్రైమ్లో బై డిఫాల్ట్ ఓచర్స్ ఉంటాయండి. కాంట్రా, రిసిప్ట్, పేమెంట్, సేల్స్, పర్చేజ్ ఇవన్నీ బై డిఫాల్ట్ ఓచర్ టైప్స్ ఉంటాయి. కానీ మనకు కొత్తగా ఓచర్ టైప్స్ ఏమైనా క్రియేట్ చేసుకోవాలంటే క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ బ్యాంక్ పేమెంట్, క్యాష్ పేమెంట్, సేల్స్ అట్ 5%, పర్చేజ్ అట్ 5% ఇలా మనం డిఫరెంట్గా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అవి ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. సో ఇప్పుడైతే నేను కంపెనీ క్రియేట్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే మనము ఇక్కడ ఆల్టర్కి వెళ్దాం. ఒకసారి ఆల్టర్కి వెళ్ళి ఓచర్ టైప్స్కి వెళ్ళామంటే ఇక్కడ చూడండి, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓచర్ టైప్స్ బై డిఫాల్ట్గా ఉన్నాయి. కాంట్రా, క్రెడిట్ నోట్, డెబిట్ నోట్, జర్నల్, సో పేమెంట్, పర్చేజ్, సేల్స్ ఇలా ఓచర్ టైప్స్ ఉన్నాయి. మనం కొత్త ఓచర్ టైప్స్ ఏవైనా క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు, సో ఇప్పుడు క్రియేట్కి వెళ్దామండి. క్రియేట్కి వెళ్ళి ఇప్పుడు ఓచర్ టైప్స్కి వెళ్ళండి. ఓచర్ టైప్కి వెళ్ళి ఇప్పుడు మీరు ఏ ఓచర్ టైప్ క్రియేట్ చేయాలో తీసుకోండి. నేనైతే కనుక సేల్స్ అట్ 12% ఓచర్ క్రియేట్ చేయాలనుకుంటున్నానండి. సేల్స్ అట్ 5% ఓచర్ అనేది క్రియేట్ చేయాలి. ఇక్కడ సెలెక్ట్ టైప్ ఆఫ్ ఓచర్, ఇది సేల్స్ కింద వస్తుంది. మనకి అబ్రవేషన్ అడుగుతుంది, సేల్ అని తీసుకున్నా నేను. ఇక్కడ యాక్టివేట్ దిస్ ఓచర్ టైప్ ఎక్స్ప్రెస్ చేసుకోండి. మెథడ్ ఆఫ్ ఓచర్ నెంబరింగ్ అనేది మీకు ఆటోమేటిక్ కావాలా మాన్యువల్ కావాలా అని తీసుకోండి. సో ఇప్పుడు తీసుకున్న తర్వాత ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసేసుకుందామండి. సేవ్ చేసేసుకుందాం. అలాగే కంట్రోల్ ఆర్ ప్రెస్ చేసామంటే లాస్ట్ టైం మనం ఏం ఓచర్ టైప్ క్రియేట్ చేసామో అది మనకి రిపీట్ అవుద్ది. కంట్రోల్ ఆర్ ప్రెస్ చేశాను. ఇప్పుడు నేను సేల్స్ అట్ 12% అనే లెడ్జర్ అనే ఓచర్ టైప్ క్రియేట్ చేస్తున్నాను. ఇది మనకి సేల్స్ ఓచర్ కింద వస్తుంది, సేలు. సో ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేయండి. అదేవిధంగా నేను పర్చేజ్ కూడా చేస్తున్నానండి. చూడండి, పర్చేజ్ అట్ 5%, పర్చేజ్ అట్ 5%. ఇక్కడ సెలెక్ట్ ఓచర్ టైప్ వచ్చి మనకి పర్చేజ్ కింద వస్తుంది. ఇది పర్చేజ్ ఓచర్ కింద వస్తుంది. సో ఈ అబ్రవేషన్ అనేది మనం చేంజెస్ చేసుకోవచ్చు, లేకపోతే అది ఆటోమేటిక్గా వస్తుంది అదే యూజ్ చేసుకోవచ్చు. సో మెథడ్ ఆఫ్ ఓచర్ నెంబరింగ్ అనేది మీరు ఆటోమేటిక్ తీసుకోవచ్చు, లేకపోతే మాన్యువల్ కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు సేవ్ చేసుకుందాం కంట్రోల్ ఏ అని. అదేవిధంగా ఇప్పుడు నేను పర్చేజ్ అట్ 12% కూడా క్రియేట్ చేస్తున్నాను. పర్చేజ్ అట్ 12% అండి. సో ఇక్కడ మనము, సో ఇది ఏ ఓచర్ టైప్ కిందకి వస్తుంది అంటే పర్చేజు. సో మెథడ్ ఆఫ్ ఓచర్ నెంబరింగ్ మాన్యువల్ అండి. సేవ్ చేసుకుందాం. ఇలా మనం ఓచర్ టైప్స్ అనేవి న్యూగా క్రియేట్ చేసుకోవచ్చు అండి, మనకి ఏది కావాలో అది. ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోదాం. సపోజ్ ఇప్పుడు నేను ఓచర్స్ అనేవి క్రియేట్ చేస్తున్నాను, ఓచర్కి వెళ్తాను. ఇప్పుడు నేను పర్చేజ్ ఓచర్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి, ముందైతే మనకు పర్చేజ్ ఓచర్ క్లిక్ చేసుకున్న వెంటనే పర్చేజ్ వస్తుంది. ఇప్పుడు మీరు పర్చేజ్ అట్ 12% కింద పర్చేజ్ చేస్తున్నారా, 5% కింద పర్చేజ్ చేస్తున్నారా అని డిస్ప్లే అవుతుంది. సపోజ్ నేను 5% పర్చేజ్ చేస్తున్నానండి. చూడండి, పర్చేజ్ అట్ 5%. సో ఎంటర్ ప్రెస్ చేయండి. ఇన్వాయిస్ నెంబర్ అనేది మనం రికార్డ్ చేసుకోవాలి. ఇన్వాయిస్ డేట్, పార్టీ నేమ్ తీసుకోండి. నేను బిగ్ బజార్ నుంచి పర్చేజ్ చేస్తున్నాను. సో ఎంటర్ ప్రెస్ చేద్దాం. నేమ్ ఆఫ్ ఐటమ్, ఏది పర్చేజ్ చేస్తున్నారు మీరు ఇప్పుడు. సపోజ్ నేను బిగ్ బజార్ కంపెనీ నుంచి సో సాల్ట్ అనేది పర్చేజ్ చేస్తున్నాను. సపోజ్ ఒక ఐటమ్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ ఆల్ట్ సి ప్రెస్ చేసి సో బిగ్ బజార్ కంపెనీ నుంచి నేను సో మిల్క్ పౌడర్ అనేది పర్చేజ్ చేస్తున్నానండి. మిల్క్ పౌడర్ అనేది పర్చేజ్ చేస్తున్నాను. దీన్ని మనం కేజెస్లో యూనిట్స్ వచ్చి కేజెస్ తీసుకోవాలి. ఇక్కడ జిఎస్టీ అప్లికబుల్, ఇక్కడ ఎస్ చేసుకోండి. సో డిస్క్రిప్షన్లో మిల్క్ పౌడర్ అని టైప్ చేసుకోవాలి మనం.
మిల్క్ పౌడర్ అని టైప్ చేసుకోవాలి. హెచ్ఎస్ఎన్ నెంబర్ అనేది మనం ఇవ్వాలి. సో ఇక్కడ ఆన్ వాల్యూ ట్యాక్సిబుల్ తీసుకోండి, 5% ట్యాక్స్ అండి, ఆటోమేటిక్గా డివైడ్ అవుతుంది గూడ్స్. ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఇప్పుడు గోడౌన్ అనేది తీసుకుందాం. ఏ గోడౌన్లో మీరు పెడుతున్నారు మిల్క్ పౌడర్ అని, 10 కేజెస్ పర్చేస్ చేస్తున్నాను, పర్ కేజీ కాస్ట్ 1000 రూపీస్ అండి. సో ఎంటర్ ప్రెస్ చేద్దాం. సో ఇక్కడ మనం ఇప్పుడు పర్చేస్ అట్ 5% తీసుకోవాలండి, ఎందుకంటే మనం 5%లో గూడ్స్ అనేవి పర్చేస్ చేస్తున్నాం కాబట్టి. మనకి పర్చేస్ అట్ 5% లెడ్జర్ లేదు, ఆల్ట్ సి ప్రెస్ చేసి క్రియేట్ చేసుకోండి. సో పర్చేస్ అట్ 5% అండి. సో ఇది మనకి పర్చేస్ కింద వస్తుంది, పర్చేస్ అకౌంట్స్ కింద డిస్ప్లే అవుతుంది. ఆల్ట్ ఏ ప్రెస్ చేయండి. సో ఇక్కడ మనము పర్చేస్ ట్యాక్సిబుల్ అనేది తీసుకోవాలి, పర్చేస్ ట్యాక్సిబుల్ అనేది తీసుకోవాలి. సో ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఇప్పుడు యాజ్ యూజువల్గా మనం ఏది క్రియేట్ చేస్తాం, క్యాలిక్యులేట్ చేస్తాం, ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. సో ఇలా మనము క్రియేట్ చేసుకున్నామండి. ఇప్పుడు నేను ఇంకొక పర్చేస్ చేస్తున్నానండి. సో ఇప్పుడు పర్చేస్కి వెళ్తాను. ఇప్పుడు పర్చేస్ అట్ 12%లో ఇంకొక పర్చేస్ చేస్తున్నాను. సో వోచర్ నెంబర్ అనేది మనం మాన్యువల్గా తీసుకున్నాం కాబట్టి మాన్యువల్ వోచర్ నెంబర్ ఇంక ఇవ్వండి. సో ఇన్వాయిస్ నెంబర్ వేసుకోండి, డేటు, పార్టీ నేమ్ తీసుకోండి. సపోజ్ నేను బిగ్ బజార్ నుంచే పర్చేస్ చేస్తున్నాను. సో ఇక్కడ 12%లో మీరు ఏ ఐటెం పర్చేస్ చేస్తున్నారు అని అడుగుతుంది. సో ఆల్ట్ సి ప్రెస్ చేయండి. సో మనం ఏదో ఒక ఐటెం అనేది క్రియేట్ చేద్దాం. ఇప్పుడు సపోజ్ నేను నోట్బుక్స్ అనేవి పర్చేస్ చేస్తున్నాను. సో నోట్బుక్స్ అనేవి పర్చేస్ చేస్తున్నాను. సో యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ వచ్చి నెంబర్సు. సో మనం జిఎస్టీ డీటెయిల్స్ అనేది సెట్ చేసుకోవాలి ఇక్కడ. సో డిస్క్రిప్షన్లో ఐటెం నేమ్ అనేది వేసుకోవాలి, హెచ్ఎస్ఎన్ కోడ్ అనేది మెన్షన్ చేసుకోవాలి. సో ఇక్కడ ట్యాక్సిబుల్ తీసేసుకోండి. సో ఇక్కడ నోట్బుక్స్ ఎంత పర్సంటేజ్కి తీసుకున్నాం మనం, 12% అండి. సో గూడ్స్, సో ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఇప్పుడు ఇక్కడ ఏ లొకేషనో మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్ని నోట్బుక్స్ పర్చేస్ చేస్తున్నారు, 20 నోట్బుక్స్ పర్చేస్ చేస్తున్నాను, 100 రూపీస్ ఒక నోట్బుక్ కాస్ట్ అండి. సో ఇక్కడ మనం ఏం తీసుకుంటామంటే పర్చేస్ అట్ 12% తీసుకుంటాం. ఇక్కడ ట్యాక్సిబుల్, పర్చేస్ ట్యాక్సిబుల్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. సో ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ మనము సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అనేది టైప్ చేసుకుంటాం, ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ. సో ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేయండి. సో ఇలా మనం ఇప్పుడు సపోజ్ సేల్స్ అనుకోండి, చూడండి సేల్స్ క్లిక్ చేస్తాను. సేల్స్ క్లిక్ చేసిన వెంటనే మీరు ఇప్పుడు ఏ సేల్స్ చేస్తున్నారో అని అడుగుతుంది. సేల్స్ అట్ 5%, ఇన్వాయిస్ నెంబర్ వేసుకోండి. సో ఇప్పుడు పార్టీ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి, ఎవరి దగ్గర ఎవరికి మీరు సేల్ చేస్తున్నారో వాళ్ళ నేమ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను కొత్త నేమ్ అనేది క్రియేట్ చేస్తాను. సో నేను వెంకట్కి సేల్ చేస్తున్నానండి. తను వచ్చి సండే డెబిటారు, మనం సేల్ చేస్తున్నాం కాబట్టి సండే డెబిటారు. సో ఇక్కడ చూడండి, వీళ్ళు రెగ్యులర్ డీలరా, అన్రిజిస్టర్డ్ డీలరా అని సెలెక్ట్ చేసుకోండి, సేవ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ సేవ్ చేసుకోండి. సో ఇక్కడ ఏ ఐటెం మీరు సేల్ చేస్తున్నారు, ఇప్పుడు నేను మిల్క్ పౌడర్ సేల్ చేస్తున్నాను. సో ఎంత సేల్ చేస్తున్నారు, 5 కేజెస్ సేల్ చేస్తున్నానండి నేను, 5 కేజెస్ సేల్ చేస్తున్నాను. సెల్లింగ్ కాస్ట్ 1500 రూపీస్ అండి. సో ఎంటర్ ప్రెస్ చేద్దాం. ఇక్కడ సేల్స్ అట్ 5% తీసుకోవాలి మనం, లెడ్జర్ లేదు, ఆల్ట్ సి ప్రెస్ చేసి లెడ్జర్ క్రియేట్ చేసుకుందాం. సేల్స్ అట్ 5%. సో ఇప్పుడు ఇది మనకి సేల్స్ అకౌంట్ కింద వస్తుంది. సో కాస్ట్ సెంటర్స్ నాట్ అప్లికబుల్. సో ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేద్దాం, కంట్రోల్ ఏ. సో ఇక్కడ మనము సేల్స్ ట్యాక్సిబుల్ అనేది తీసుకోవాలి, ఎంటర్ ప్రెస్ చేద్దాం. ఇక్కడ ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ అనేది వేసుకుందాం, ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ. సో ఇలా క్రియేట్ చేసేసుకుందాం. సో ఇలా మనం వోచర్ టైప్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇలా డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు నేను ఎంత ఏ సేల్స్లో ఎంత నేను పర్చేస్ చేశాను, సేల్స్ అట్ 5% ఎంత, సేల్స్ అట్ 5% కింద ఎంత అమౌంట్ ఉంది నాకు, సేల్స్ అట్ 12% కింద ఎంత అమౌంట్ ఉందో చూసుకోవాలి రిపోర్ట్స్ అంటే, ఇక్కడ చూడండి డిస్ప్లే మోర్ రిపోర్ట్స్కి వెళ్ళండి, అకౌంట్ బుక్స్కి వెళ్ళండి. అకౌంట్ బుక్స్లో ఇప్పుడు సేల్స్ రిజిస్టర్ తీసుకోండి. సేల్స్ రిజిస్టర్ తీసుకున్న వెంటనే ఇక్కడ చూడండి మనకి సేల్స్ అట్ 5% అనేది డిస్ప్లే అయింది కదా. అదేవిధంగా మీరు పర్చేజ్ రిజిస్టర్ అనేది తీసుకున్నారంటే, సో ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి పర్చేజ్ అట్ 12% కింద ఎంత ఉంది, పర్చేజ్ అట్ 5% కింద ఎంత ఉంది అని ఈజీగా తెలుస్తుంది మనకి. సో ఇప్పుడు సపోజ్ జిఎస్టీ రిపోర్ట్స్కి వెళ్దాం మనం. సో GSTR 1 అనేది ఓపెన్ చేద్దాం, సేల్స్ రిపోర్ట్ అనేది. పీరియడ్ చేంజ్ చేద్దాం. సో మనము ఏ డేట్లో వేసాము ఇన్వాయిసెస్ మనకి గుర్తులేదు. సో నేనైతే 31/3/2021 తీసుకుంటానండి, 22. సో 31/3/2022. సో ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చామంటే మనము సేల్స్ అనేది B2C ఉంది మనకి. ఇక్కడ చూడండి B2C రేట్ ఆఫ్ ట్యాక్స్ అనేది మనకి 5% ఎంత ఉంది, 12% ఎంత ఉంది. సో B2C స్మాల్ ఇన్వాయిసెస్ ఆటోమేటిక్గా డిస్ప్లే అయిపోతుంది కదా, B2C స్మాల్ ఇన్వాయిసెస్ సేల్స్ అట్ 5% వోచర్ టైపు.
చూడండి. సో దీన్ని చూసి మనం జిఎస్టీఆర్ రిటర్న్స్, జిఎస్టీ రిటర్న్స్ అనేది ఫైల్ చేసుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ చూసామంటే సేల్స్ అట్ 5% కింద మనం ఎంత సేల్ చేసాము చూడండి, 7500. సేల్స్ అట్ 12% కింద ఎంత సేల్ చేసాము, సేల్స్ అట్ 5% ట్యాక్స్ ఎంత అయింది, ఈజీగా మనం కనుక్కోవచ్చు. సో ఇలా మనము న్యూ వోచర్ టైప్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఇది మీ న్యూ వోచర్ టైప్స్ అనేవి ఈజీగా మనము టాలీ ఈఆర్పీ 9లో అని మనం టాలీ ఫ్రేమ్లో క్రియేట్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు అండి. సో ఇది మనకి జిఎస్టీలో చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా మీరు వేరే వోచర్ టైప్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చండి. సపోజ్ ఇక్కడ చూడండి, మనం వోచర్స్కి వెళ్ళాము, వోచర్కి వెళ్ళి ఇక్కడ రిసిప్ట్ కానీ పేమెంట్ కానీ చేస్తున్నామండి. ఇక్కడ మనకి అకౌంట్ అంటే ఏంటి, మోడ్ ఆఫ్ పేమెంట్, క్యాష్ ద్వారా రిసీవ్ చేసుకుంటాము, బ్యాంక్ ద్వారా రిసీవ్ చేసుకుంటాము. ఇప్పుడు మనం నేను సపరేట్గా చూపించాలండి, క్యాష్ రిసిప్ట్స్ ఎంత వచ్చాయి, బ్యాంక్ రిసిప్ట్స్ అనే ఎన్ని వచ్చాయి అని నేను సపరేట్గా క్రియేట్ చేసుకోవాలనుకోండి. అవి కూడా మనం న్యూ వోచర్ టైప్స్ క్రియేట్ చేసుకోవచ్చండి. క్రియేట్కి వెళ్ళి సో వోచర్ టైప్కి వెళ్ళామంటే ఇక్కడ క్యాష్ రిసిప్ట్ అని తీసుకుంటున్నాను నేను. క్యాష్ రిసిప్ట్ అంటే క్యాష్ ద్వారా మనం ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకున్నామని తెలుసుకోవచ్చు. ఇది మనకి ఏ వోచర్ కింద వస్తుంది, రిసిప్ట్ వోచర్ కింద వస్తుంది. సో వోచర్ నెంబరింగ్ నేను ఆటోమేటిక్ తీసుకుంటున్నాను, కంట్రోల్ ఏ ప్రెస్ చేసి సేవ్ చేయండి. సో అదేవిధంగా నేను క్యాష్ పేమెంట్ అనేది కూడా సపరేట్గా తీసుకుంటున్నానండి. క్యాష్ పేమెంట్, సో ఇది మనకి పేమెంట్ వోచర్ కింద వస్తుంది, పేమెంట్. సో వోచర్ నెంబరింగ్ ఆటోమేటిక్ సేవ్ చేయండి. అదేవిధంగా మీకు బ్యాంక్ పేమెంట్ కావాలనుకోండి, బ్యాంక్ పేమెంట్. సో బ్యాంక్ పేమెంట్ ఇక్కడ బ్యాంక్ నేమ్ వేసుకోండి, సెలెక్ట్ టైప్ ఆఫ్ వోచరు, పేమెంట్ వోచర్ అండి. సో ఇలా ఎస్ చేసుకుందాం, ఎంటర్ ప్రెస్ చేద్దాం. ఇప్పుడు మనం బ్యాక్ వెళ్దాం. ఇప్పుడు నేను అకౌంటింగ్ వోచర్కి వెళ్ళి పేమెంట్ అనేది చేస్తున్నానండి, పేమెంట్ వోచర్ తీసుుకోండి. సో పేమెంట్ వోచర్ నేను క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి, మీరు క్యాష్ పేమెంట్ చేస్తున్నారా, బ్యాంక్ పేమెంట్ చేస్తున్నారా. క్యాష్ పేమెంట్ చేస్తున్నాను. సో చూడండి, క్యాష్ పేమెంట్ అని వచ్చింది, క్యాష్. సో ఎవరికి పే చేస్తున్నారు, ఏం పే చేస్తున్నారు. సో నేను ఇప్పుడు పేమెంట్ అనేది ఎవరికి పే చేస్తున్నాను తీసుకోవాలండి. సో నేను ఇప్పుడు అమౌంట్ అనేది యశ్వి టెక్నాలజీ వాళ్ళకి పే చేస్తున్నాను. సో 20,000 రూపీస్ పే చేస్తున్నానండి, ఇలా వేసుకుంటాం. అదే మీరు బ్యాంక్ ద్వారా పేమెంట్ చేస్తూ ఉంటే, ఇప్పుడు పేమెంట్ క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ బ్యాంక్ పేమెంట్ తీసుకోండి. ఏ బ్యాంక్ పేమెంట్ చేస్తున్నారు, మీరు ఏ బ్యాంక్ చెక్ ఇస్తున్నారో తీసుకున్న తర్వాత ఎవరికి ఇస్తున్నారు చెక్కు, సో వాళ్ళ నేమ్ క్రియేట్ చేసుకోండి. ఎంత అమౌంట్కి ఇస్తున్నారు చెక్కు, 2,000 రూపీస్కి ఇస్తున్నానండి. సో అర్థమైంది అనుకుంటాను ఇప్పుడు మీకు. అదేవిధంగా రిసిప్ట్ కూడా చూడండి, రిసిప్ట్కి వెళ్ళామంటే, సో ఇప్పుడు రిసిప్ట్కి వెళ్ళే వెంటనే క్యాష్ రిసిప్ట్ చేస్తున్నాను నేను ఇప్పుడు. సో ఇక్కడ క్యాష్ తీసుకోండి. సో కమిషన్ రిసీవ్డ్ బై క్యాష్, సో ఎంత రిసీవ్ చేసుకుంటున్నాం, 5,000 రూపీస్ రిసీవ్ చేసుకుంటున్నానండి. ఇలా మనము కొత్త వోచర్ టైప్స్ అనేవి క్రియేట్ చేసుకొని మనం ఈజీగా అకౌంట్ బుక్స్ అనేవి డిస్ప్లే చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రిపోర్ట్స్ చూడాలనుకోండి, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్కి వెళ్ళండి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లో అకౌంట్ బుక్స్కి వెళ్ళండి, క్యాష్ అండ్ బ్యాంక్ బుక్స్కి వెళ్ళండి. ఇక్కడ క్యాష్ బుక్ తీసుకోండి. సో ఓపెన్ చేద్దాం మనం, చూడండి ఇప్పుడు క్యాష్ పేమెంట్ ఎంత వచ్చింది, క్యాష్ రిసిప్ట్ ఎంత వచ్చింది. సో ఇక్కడ కూడా సో ఈజీగా మనము రిపోర్ట్స్ అనేవి వ్యూ చేసుకోవచ్చు. సో ఇలా మనం న్యూ వోచర్ టైప్స్ అనేవి టాలీ ఫ్రేమ్లో మనం మాన్యువల్గా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. మనం డూప్లికేట్ వోచర్స్ అనేవి క్రియేట్ చేయకూడదు. సో మనం మాన్యువల్గా వోచర్ టైప్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు డిలీట్ చేయాలంటే కూడా ఇక్కడ ఆల్టర్కి వెళ్ళాలి. వోచర్ టైప్స్ని డిలీట్ చేయాలంటే కూడా ఆల్టర్కి వెళ్ళి, సో ఇక్కడ వోచర్ టైప్స్కి వెళ్ళారంటే మీరు ఇప్పుడు మాన్యువల్గా క్రియేట్ చేశారు కదా, ఆ వోచర్స్ని మనం డిలీట్ చేసుకోవచ్చు. సో ఎంటర్ ప్రెస్ చేసి ఆల్ట్ డి బటన్ అనేది ప్రెస్ చేశారంటే వోచర్ అనేది డిలీట్ అవుతుందండి. సో ఇలా మనం మాన్యువల్గా వోచర్ టైప్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. ఇది కూడా మీకు చాలా యూజ్ఫుల్ అండి. సో నా వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఈ షీ టాలీ ట్యుటోరియల్స్లో మీకు ఆన్లైన్ క్లాసెస్ కూడా తీసుకుంటున్నానండి. టాలీ ఫ్రైమ్, టాలీ ఆర్పీ 9, జిఎస్టీ, టీడీఎస్, టీసీఎస్, పేరోల్, ఎంఎస్ ఆఫీస్, అడ్వాన్స్ ఎక్సెల్ ఆన్లైన్ క్లాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరైనా ఈ కోర్సెస్ అనేవి నేర్చుకోవాలి అంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ప్లస్ ఆఫ్లైన్ వీడియోస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. టాలీ ఫ్రైమ్, టాలీ ఆర్పీ 9, జిఎస్టీ, టీడీఎస్, టీసీఎస్, పేరోల్ ఆఫ్లైన్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఎవరికైనా ఆఫ్లైన్ వీడియోస్ కావాలంటే కూడా ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చండి. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, టీసీఎస్ రిటర్న్స్, టీడీఎస్ రిటర్న్స్, జిఎస్టీ రిటర్న్స్, ఈఎస్ఐ రిటర్న్స్, ఈపీఎఫ్ రిటర్న్స్, ఇవన్నీ రిటర్న్స్ హిందీ లాంగ్వేజ్ వీడియోస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. సో మీకు కావాల్సింటే నేను లింక్స్ షేర్ చేస్తాను. ఎవరికైనా రిటర్న్స్ వీడియోస్ పర్చేస్ చేయాలనుకుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్.